చాలా విషయం ఉంది ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది, ఎందుకంటే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. రోజు మనకు నేర్పించేది ఏంటంటే, ఫస్ట్ అంటే మనం ఎంత పైకి వెళ్ళినా కూడా మన కాలు మాత్రం భూమి మీదనే ఉండాలి. సో డౌన్ టు అర్త్ ఉండడం, రోజు కష్టపడాలి. ఇప్పుడు ఈరోజు మనం ఏ స్థాయికి ఉన్నాం, ఇది ఎప్పటికి ఇట్లానే ఉండాలంటే మనం కష్టపడాలి. సో కష్టపడడం అది ఒక్కరోజు పని కాదు, రోజు కష్టపడితేనే మనం ఇట్లానే మెయింటైన్ చేయగలుగుతాం, ఇంకా బాగా చేయగలుగుతామని ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ సింప్లిసిటీ ఆఫ్ కోర్స్. ఎడ్యుకేషన్ ఇస్ వాట్ అంటే, ఆఫ్ కోర్స్ ఇట్స్ అగైన్ అ చేంజ్, ఎందుకంటే మనం ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి ఏం నాలెడ్జ్ ఉండదు. మనం ఆయనకి కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇస్తేనే ఈ కెన్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ 100 థింగ్స్. అంటే ఆయన కెరియర్ కోసం కానీ, లేకపోతే ఏదైనా సంపాదించుకోవడం కోసం కానీ, మంచి జాబ్ కోసం కానీ, ఒక మంచి పదవి కోసం కానీ, ఒక మంచి పేరు కోసం కానీ. సో ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్ ఉన్నాను, హ్యావ్ డన్ మై ఎండి మెడిసిన్, కాబట్టి నేను హాస్పిటల్ నడిపించగలిగిన. సో దాట్స్ ఎడ్యుకేషన్. అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్, లైక్ ఎలా అనిపిస్తుంది? నో, బై ద వే, సీఎం ఎవరైనా కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత మనది. When we fight during the politics, it is different. But when he is on the seat, we respect for the seat. Second thing ante, మనము ఎవరు సీఎం అయ్యారు అది ఇంపార్టెంట్ కాదు, మనము ఏం పని చేస్తున్నాం, ఈ పని మనం ఏం. సి బేసిక్లీ నిజంగా చెప్పాలంటే, టిల్ టుడే దర్ ఇస్ సి చెప్తున్నా రంగ్, వెన్ వీఆర్ ఇన్ ద వార్, వార్లో ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అయితే మాట్లాడుకుంటాము, అది వేరు. అది ఇట్స్ ఏమంటారు, రంగ్, వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అస్, వాట్ ఈస్ కాల్డ్ అస్ వార్, వార్ థింగ్, యా, యుద్ధభూమి. యుద్ధభూమిలో మనం ఇది చేసుకుంటే అట్లానే ఉంటుంది కదా. కానీ ఒక్కసారి వాళ్ళు గెలిచిండ్రు, సరే సీఎం అయ్యారు, వీ రెస్పెక్ట్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మా పని మేము చేస్తున్నాం. ఎవరు సీఎం ఉందేమో, మా పని మేము చేస్తున్నాం. ఎడ్యుకేషన్కి ఏముంది, మనం ఏది ఉన్నా వీ డూ అవర్ జాబ్. ప్రతి మాకు అందరు ఇది ఉన్నాయి, ఏది పర్మిషన్స్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, మనం కొత్త పర్మిషన్స్ అప్లై చేసినా కూడా రూల్ తగ్గట్టుగా పోతున్నాం. ఎప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా రూల్ తగ్గట్టుగా పోతున్నాం. సో హెల్త్ మినిస్టర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సైన్ చేసి పర్మిషన్ ఇచ్చేస్తారు. అప్పుడు కూడా ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు, మాకేం ఫరక్ పడతలేదు. ఓ, మనోజ్ బాజ్పేయి గారు ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ అండి. అంటే మనం చాలామంది యాక్టర్స్కి ఒక కమర్షియల్ వేగా చూస్తాం, కానీ థియేటర్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రియల్ యాక్టర్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ మనోజ్ బాజ్పేయి. అమ్మమ్మ తల్లి, ఐ లుక్ స్టన్నింగ్ బట్ ఐ హ్యావ్ అదర్ వర్క్స్ టు డూ, అండ్ ఐ విల్ యూస్ దిస్ చామ్నెస్ ఇన్ సంథింగ్ ఎల్స్, మేబీ రీప్రజెంటేటింగ్ ఇండియా. ఓకే, అది కూడా ఒక పెద్ద రోలే. సో ఎస్, బేసిక్లీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎంపీ ఎలక్షన్స్, దట్ ఈస్ అ ప్రయారిటీ. దాని తర్వాత చూద్దాం, ద వే హౌ వీ గెట్ అపార్చునిటీస్ విల్ డూ. సో అంటే మూవీ డీజేటీలో హీరోతో కూడా మూవీ వస్తుంది? సో అపార్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాం, కానీ ఇప్పుడు మాత్రం ఈ వచ్చే 2-3 మంత్స్ అయితే ఓన్లీ ఎలక్షన్స్. ఎందుకంటే మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ దట్ వీ హ్యావ్ టు విన్ నౌ. ఎందుకంటే ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ మల్లారెడ్డి గారు ఎట్లా ఎమ్మెల్యేగా గెలిచారు, అదేవిధంగా భద్రా కూడా ఎంపీగా గెలిస్తే బాగుంటుంది. భద్రారెడ్డి గారు వచ్చినా నేను వచ్చినా ఒకటే కదండి. సో ఇట్స్ నాట్ అ డిఫరెన్స్. సో ఇట్ ఇస్ నథింగ్, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ మోర్ హ్యాపీ. మా వారికి ఇచ్చేస్తే ఇంకా నాకే ఎక్కువ సంతోషం. సో ఎందుకంటే అప్పుడు అంటే ఒక గర్వంగా ఫీల్ అవుతుంది కదా, ఏ మహిళ కూడా ఏముంటుంది, అంటే మా ఆయన ఇట్లా ఉన్నారు అనే గర్వంగా ఉంటుంది కదా. సో దట్స్ ఇట్ వాట్ ఐ లైక్. థ్యాంక్ యూ సో మచ్.